ఎలక్షన్ ఎందుకు రావాలి? మునుగోడు ఎలక్షన్ ఎందుకు వచ్చింది? ఒక పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఇంకో పార్టీ అధికారంలో అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటుంది. ఒక పార్టీ కొత్త కుర్చీ కావాలనుకుంటుంది, ఒక పార్టీ కాపాడుకోవాలనుకుంటుంది. ఒక పార్టీ బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేతో డిఫెక్షన్ చేపిస్తే వచ్చిన ఎన్నిక మునుగోడు ఎన్నిక. ఒక ఎమ్మెల్యే అయ్యుండి 5 సంవత్సరాలు నేను సేవ చేస్తాను అని వాగ్దానం చేసి మధ్యలోనే తన స్వార్థం కోసం డిఫెక్షన్ చేస్తే వచ్చిన ఎన్నిక మునుగోడు ఎన్నిక. ఇంకొక పార్టీ అధికార మదంతో అహంకారాన్ని చాటుకోవడానికి ఎలక్షన్ వస్తే చాలు, మేము మా అహంకారాన్ని మా అధికారాన్ని చాటుకుంటాము, ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ సీటు గెలుచుకుంటాము అన్న అహంకారంతో కేసీఆర్ గారు స్పీకర్ గారు ఆ రాజీనామాను ఆమోదిస్తే వచ్చిన ఎన్నిక మునుగోడు ఎన్నిక. ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నిక కానే కాదు, 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య వీధిలో కుక్కల కొట్లాట ఈ ఎన్నిక. ఎందుకు అనుకోవాలి? ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్గా పెడితే ఎందుకు అనుకోవాలి? ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు దీంట్లో ఎందుకు అనుకోవాలి? ఎలా అవుతుంది ఇది రెఫరాండము? మీకు రెఫరాండమే కావాలనుకుంటే డిజాల్వ్ చేయండి. మీ పాలన చాలా దరిద్రంగా ఉంది. మీ పాలన ఎంత దరిద్రంగా ఉందంటే ఇంకొక సంవత్సరం అయినా కూడా ఈ పాలన ఇలాగే కొనసాగితే మన రాష్ట్రం ఎక్కడ పూర్తిగా నాశనం అయిపోతుందో అన్న భయం కూడా ఉంది. మీకు పిచ్చి పట్టినట్టు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. మీరు దయచేసి ఈ గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి పుణ్యం కట్టుకుంటే కొత్త ఎలక్షన్లు వస్తే అప్పుడు అది రెఫరాండం అవుతుంది. నేను తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది తెలంగాణలో మార్పు తేవడం కోసం. ఆల్రెడీ ఇంకొక పార్టీ ఇంకొకరు పెట్టినప్పుడు ఆ పార్టీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి నాకు చేయాలన్నా, నేను ఆ పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు చేయాలన్నా, వీఆర్ నో మోర్ ఇండివిజువల్స్, వీఆర్ ఎంటిటీస్ నౌ. మా వెనకాల మాతో పార్టీ ఉన్న బ్యాగేజే కాకుండా మాకున్న రెస్పాన్సిబిలిటీస్ అయితేనేమి, మాకున్న ఎంటిటీస్ అయితేనేమి, ఇవన్నీ మొత్తం చేంజ్. ద డైనమిక్స్ హ్యావ్ చేంజ్డ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ నౌ. మై మదర్ ఈజ్ అన్ ఇండివిజువల్. అమ్మ ఒక వ్యక్తి, అమ్మ ఒక ఎంటిటీ కాదు, ఒక ఆర్గనైజేషన్లో లేదు, తను ఒక 3వ పార్టీ పెట్టుకోలేదు. ఇస్ వాట్ ఐ మీన్. మీకు అర్థమవుతుందో లేదు? నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ.